బదిలీలు నియామకాల పాలసీలపై అధ్యయనం చేయాలని ఏపీ సర్కార్ నిర్ణయించింది. పారదర్శకతతో బదిలీలు నియామకాలు జరిగేలా చర్యలు తీసుకోవాలనుకుంటోంది. అందుకోసం బదిలీలు నియామకాల పాలసీ పునఃసమీక్షకు సిఎస్ చైర్మన్ గా 5 సభ్యులతో కమిటీని ఏర్పాటు చేసింది. సిసిఎల్ఏ, డీజీపీ, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి, జీఏడీ సెక్రటరీలను సభ్యులుగా నియమించింది. బదిలీలు నియామకాల పాలసీలపై పునఃసమీక్ష చేసి 14 రోజుల్లో నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. బదిలీలు నియామకాలకు సంబంధించి ఆ పాలసీపై అధ్యయనం చేయాలని ఏపీ సర్కార్ నిర్ణయించింది. పారదర్శకతతో బదిలీలు నియామకాలు జరిగేలా చర్యలు తీసుకోవాలనుకుంటోంది ఏపీ సర్కార్. అందుకోసం బదిలీలు నియామకాల పాలసీ పునఃసమీక్షకు సిఎస్ చైర్మన్ గా 5 సభ్యులతో కమిటీని ఏర్పాటు చేసింది. సిసిఎల్ఏ, డీజీపీ, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి, జీఏడీ సెక్రటరీలను సభ్యులుగా నియమించింది. బదిలీలు నియామకాల పాలసీలపై పునఃసమీక్ష చేసి 14 రోజుల్లో దీనికి సంబంధించిన నివేదిక ఇవ్వాలని ఆదేశించింది.